హరితహారం ఈ 6th ప్రోగ్రామ్ ఇది ఈ ప్రోగ్రామ్ కి వచ్చేసిన ముఖ్య అతిథి గౌరవనీయులు మన కార్మిక శాఖ మంత్రివర్యులు మల్లారెడ్డి గారికి మా రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి గారికి తర్వాత మన మెడచల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు గారు అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఈ పిర్జాది కూడా మున్సిపల్ కార్పొరేషన్ మొదటి మేయర్ జక్క వెంకట్ రెడ్డి గారు తర్వాత డిప్యూటీ మేయర్ శివ గారు తర్వాత మా అడిషనల్ సిపి రాచకొండ సుధీర్ బాబు గారు మా డిసిపి మల్కాజిగిరి డిసిపి ఎల్వి నగర్ డిసిపి భువనగిరి యాదాద్రి డిసిపి ట్రాఫిక్ డిసిపి క్రైమ్ అందరు ఏసీపీలు ఇన్స్పెక్టర్లు అందరు స్టాఫ్ తర్వాత ఈ పిర్జాది కూడా మున్సిపల్ కార్పొరేషన్ తరపున ఈ రోజు ఈ చెట్లు నాటిన 26 కార్పొరేటర్స్ వాళ్ళు కూడా అది ఫస్ట్ టైం కార్పొరేటర్ కాబట్టి మీకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఈ రోజు తర్వాత ఈ స్థానిక ప్రజలు అండ్ మా పత్రిక విలేకరి మిత్రులు గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యు ఈ గత 6 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మా రాచకొండ కమిషనరేట్ లో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ హరితహారం ప్రోగ్రామ్ మన టేకప్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ కి భాగంగా ఈ ఫస్ట్ టైం ఇప్పుడు ఈ హరితహారం ఇక్కడ ఈ కొత్త ప్లేస్ లో ఈ 56 ఏకర్ ల్యాండ్ ఉంది ఇక్కడ ఈ 56 ఏకర్ ల్యాండ్ లో 15th నవంబర్ 2019 రోజు ఇక్కడ మన హోమ్ మినిస్టర్ మొహమ్మద్ అలీ గారి చేతిలో ఇక్కడ కంపౌండ్ వాల్ కి శంకుస్థాపన జరిగింది ఈ కంపౌండ్ వాల్ మొత్తం అది 1944 మీటర్ అంటే 2 కిలోమీటర్ లెంగ్త్ ఉంది దాంట్లో 650 మీటర్ అది పక్కా అది తర్వాత మిగతాది చైన్ లింక్ ఉంటుంది ఈ 650 మీటర్ లో 400 మీటర్ కంపౌండ్ వాల్ ఆల్రెడీ అది కట్టారు ఇంకా 250 మీటర్ వర్క్ ఇప్పుడు ప్రోగ్రెస్ లో ఉంది తర్వాత అది చైన్ లింక్ వర్క్ కూడా మనం టేకప్ చేస్తాం ఈ మధ్యలో మన మేయర్ గారు ఇక్కడ ఈ చాలా 80 ఫీట్ 100 ఫీట్ రోడ్ అది అప్రోచ్ రోడ్ గా చేస్తున్నారని ఇక్కడ కూడా కొంచెం స్థలం ముందు కావాలని మనకు అడిగారు అది నో ప్రాబ్లం మేయర్ గారు పక్కా అది బికాజ్ అది మా కమిషనరేట్ మంచి కోసం ఈ రోడ్ కూడా ఇక్కడ ముందు వస్తున్నాయి కాబట్టి పక్కా మా వంతు సక్కడ ఉంటుంది ఈ రోడ్ లైట్స్ మాత్రం అవసరం ఉంటుంది ఈ కొంచెం ఇది సింగిల్ రోడ్ ఇక్కడ అది ఎక్కువ ట్రాఫిక్ కూడా లేవు ఇక్కడ కాబట్టి లైట్స్ అన్ని అవసరం ఉంటుంది మనం ఇప్పుడు ఈ రోజు ఈ హరితహారం ప్రోగ్రామ్ లో 1673 ట్రీస్ ప్లాంట్ చేస్తున్నారు వేరే వెరైటీస్ చాలా ఉన్నాయి ఇక్కడ ఇదంతా ఫ్లవర్ తర్వాత పని ఈ మన ఎండాకాలంలో నీడల కోసం కూడా చాలా ట్రీస్ ఇక్కడ పనికి వస్తుంది ఇదంతా ప్లాంటేషన్ మన ప్లానింగ్ మన అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ హెచ్ఎండిఏ తరఫున శ్రీనివాస్ గారు మనకి చేయడం జరిగింది ఈ శ్రీనివాస్ గారికి కూడా మా శాఖ తరఫున ధన్యవాదాలు మీ అందరికీ తెలుసు ఇక్కడ ఈ ల్యాండ్ మనకు అలాట్ చేయడానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు తర్వాత మన మంత్రివర్యులు మల్లారెడ్డి గారు తర్వాత మన రాష్ట్ర డీజీపీ గారు మన అంతకుముందు ఎక్స్ ఎమ్మెల్యే గారు అంతకుముందు కలెక్టర్ గారు ప్రస్తుతం కలెక్టర్ గారు అందరూ మనకు చాలా హెల్ప్ చేశారు కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున మా రాచకొండ పోలీస్ కమిషనరేట్ తరఫున మరో ఒకసారి ధన్యవాదాలు ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అది కూడా పరిష్కరణ చేస్తే అది మంచిది సార్ తర్వాత ఇప్పుడు ఈ కాకుండా మా కమిషనరేట్ లో ఇంకా 30 ఏకర్ ల్యాండ్ యాదాద్రిలో ఉంది సార్ అక్కడ కూడా ఇంకా భారీ ఎత్తున మన ప్లాంటేషన్ ప్లాన్ చేస్తున్నారు తర్వాత ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని స్థలాలు మనం ఈ మియావాకి ప్లాంటేషన్ యాదాద్రి ప్లాంటేషన్ పేరుతో ఇప్పుడు ఈ జపనీస్ మియావాకి ఇప్పుడు మన స్టేట్ లో యాదాద్రి ప్లాంటేషన్ దానికోసం కూడా లాటిట్యూడ్ లాంజిట్యూడ్ తో కొన్ని స్థలాలు మనం గుర్తించారు శ్రీనివాస్ గారు మొన్న వచ్చి నా ఆఫీస్ కి దాని గురించి అడిగారు అన్ని రెడీ ఉంది అదే కూడా ఈ సీజన్ లో హరితహారం కి భాగంగా దాదాపు 50 ప్లేసెస్ లో ఈ మియావాకి ప్లాంటేషన్ మన టేకప్ చేస్తున్నారు ఇది డెన్స్ ఫారెస్ట్ ఉంటుంది ఒక స్క్వేర్ మీటర్ లో 20 చెట్లు గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ లేబర్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ శ్రీ మల్లారెడ్డి గారు గౌరవనీయులు జిల్లా కలెక్టర్
వెంకటేశ్వర్లు గారు గౌరవనీయులు డైరెక్టర్ అర్బన్ ఫారెస్ట్రీ హెచ్ఎండిఏ శ్రీనివాస్ గారు గౌరవనీయులు మేయర్ బీజాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ దీనికి అవసరం లేదు శ్రీ వెంకటరెడ్డి గారు అట్లాగే ఈ కార్యక్రమంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి రాచకొండ పోలీస్ అధికారులు కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేష్ భాగవత్ గారు అడిషనల్ కమిషనర్ సుధీర్ బాబు గారు డిప్యూటీ మేయర్ కార్పొరేటర్స్ ఈ స్థలాన్ని మేము తీసుకోవడంలో మాకు సహకరించిన రైతులందరూ అతిథులు మెంబర్స్ ఆఫ్ ద మీడియా పోలీస్ అధికారులు మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ హరితహారం కార్యక్రమం సఫలీకృతం చేయడంలో రాష్ట్రం అంతా కూడా తెలంగాణ రాష్ట్ర పోలీసులు వివిధ శాఖల్లో ఉన్న వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఈ సీజన్లో ఈ సంవత్సరం మనం ఆర్గనైజ్ చేసినటువంటి హరితహార కార్యక్రమం సక్సెస్ చేయడానికి తెలంగాణ పోలీస్ శాఖ ముందున్నది. దాంట్లో భాగంగా ఈరోజు గౌరవ అమాత్యులు గారి ఆధ్వర్యంలో బీర్జాదిగూడ మున్సిపాలిటీ ఏరియాలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ ల్యాండ్ లో ఈ ట్రీ ప్లాంటేషన్ ఎవెన్యూ ప్లాంటేషన్ చక్కగా అందంగా ఈ కమిషనరేట్ ల్యాండ్ అంతా కూడా తీర్చిదిద్దడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు ఈ హరితహారం కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. మేము అడగగానే మా రిక్వెస్ట్ ను మన్నించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ అమాత్యులు గారికి రాష్ట్ర పోలీస్ శాఖ తరఫున రాచకొండ పోలీస్ అధికారులందరి తరఫున మా ధన్యవాదాలు. అట్లాగే జిల్లా కలెక్టర్ గారు, తర్వాత ఈ డైరెక్టర్ అర్బన్ ఫారెస్ట్రీ, తర్వాత లోకల్ మేయర్ గారు, వీరందరి సహాయ సహకారాలతోటి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే కేవలం ఆషామాషాగా కొన్ని చెట్లు నాటిపోవడం కాకుండా ఇది ఒక సిస్టమాటిక్ గా ఒక దీర్ఘకాలికంగా లాంగ్ టర్మ్ ప్లాన్. ఈ 56 ఎకరాలకి మొత్తం ముందుగానే ప్లాన్ చేసి ఎక్కడెక్కడ ఏ ట్రీస్ ఉండాలి అని చెప్పేసి ఒక విజన్ తో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి గైడెన్స్ తో దాన్ని ముందుగానే ప్లాన్ చేసి ఈరోజు కొన్ని ఏరియాస్ లో మనం ఎవెన్యూ ప్లాంటేషన్ మనం టేకప్ చేయడం జరిగింది. అంటే ఇది ఈ అన్ని ఈ 56 ఎకరాల్లో మనం ప్లాన్ చేసిన ప్రకారం మొత్తం చెట్లను నాటడం, నాటినటువంటి ప్రతి మొక్క కూడా బ్రతికే విధంగా బాధ్యత తీసుకోవడం మా పోలీసు శాఖ విధి. కాబట్టి ఇక్కడ రాచకొండ పోలీస్ కమిషనర్ గారికి, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న పోలీస్ అధికారులందరికీ నా మనవి, మనం వేసిన ప్రతి మొక్కను కూడా బ్రతికించుకొని సమాజానికి మనం ఆదర్శవంతంగా మిగతా వారందరికీ ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా మనకి ఇక్కడ మేయర్ గారు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ గ్రీన్ జోన్ ఏదైతే ఉందో, అట్లాగే మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో వారు టేకప్ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చెప్పినప్పుడు నాకు ఈ కమిషనరేట్ హెడ్ క్వార్టర్ ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నిర్మించబోయే కమిషనరేట్ లో ఈరోజు మనము చెట్లు నాటుతున్నాం. దానికి పెద్దలు గౌరవనీయులు మన డీజీపీ మహేందర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చిండ్రు. దానికి మన గెస్ట్ ఆఫ్ ఆనర్ గౌరవ మన కలెక్టరేట్ కలెక్టర్ గారు
వెంకటేశ్వర గారు అదే మాదిరిగా గౌరవ మన మేయర్ వెంకటరెడ్డి గారు అదే మాదిరిగా గౌరవ మన సిపి రాచకొండ సిపి గారు మహేష్ భగత్ గారు అదే మాదిరిగా మన డిప్యూటీ మేయర్ శివగౌడ్ గారు అదే మాదిరిగా బిసి శ్రీనివాస్ ఐఎఫ్ ఫారెస్ట్ హెచ్ఎండిఏ గారు అదే మాదిరిగా సుధీర్ బాబు గారు అడిషనల్ సిపి రాచకొండ అదే మాదిరిగా మూర్తి గారు డిసిపి మల్కాజ్గిరి అదే మాదిరిగా శాసన్ గారు అడిషనల్ కలెక్టర్ గారు అదే మాదిరిగా నారాయణ రెడ్డి గారు డిసిపి భువనగిరి గారు అదే మాదిరిగా కార్పొరేటర్లు అదే మాదిరిగా ఏసీపీలు డిసిపీలు మా భూమి ఇచ్చిన మా రైతు సోదరులందరికీ నా నమస్కారం దానికి తోడు పత్రికా మిత్రులు మిగతా అధికారులందరికీ కూడా నా నమస్కారం ఏది ఏమైనా చాలా చాలా ధన్యవాదాలన్నా ఫస్ట్ మీకు శుభవార్త పెట్టినాకనే మేము ఇది సభ జరుపుకోవాలి ఈరోజే అక్కడ మా మున్సిపల్ శాఖ మంత్రి వర్గీయులు కేటీఆర్ గారితో ఇప్పుడే మాట్లాడొచ్చిన అక్కడి నుంచి మీకు శుభవార్త చెబుదామనే వచ్చిన తప్పకుండా ఈరోజు సాయంత్రం లోపు మా కలెక్టర్ గారు మీకు హెచ్ఎండిఏకు లెటర్ ఇస్తాం మీ ల్యాండ్ ఎందుకంటే మీరు ఈ ల్యాండ్ ఇచ్చేపట్టుకనే యాభై ఆరు ఎకరాలు ఇచ్చేపట్టుకనే మీకు 60 ఎకరాలు మీకు డెవలప్ చేసి ప్రతి ఒక్క ఎకరకు 1000 గజాలు చొప్పున మీకు అన్ని రకాలు కూడా దీనికంటే కూడా మోడర్న్ గా లేటెస్ట్ గా మన ఉప్పల బగారు చేసినామో ఆ మాదిరిగా మీకు చేసి ఇచ్చే బాధ్యత మాది. దానికి తోడు ఈరోజు సాయంత్రం వరకు మీకు లెటర్ ఇచ్చేస్తాను. ఇప్పుడు మీ కలెక్టర్ ఆఫీస్ లో రెడీ ఉంది లెటరు. మీరు ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడ పోయి తీసుకున్నా సరే మా కలెక్టర్ గారు ఇచ్చేస్తారు. దానికి తోడు ఇంకొక విషయం కూడా చెప్పిన ఈరోజు మా మున్సిపల్ ఐటీ మినిస్టర్ గారికి కేటీఆర్ సార్ మీరు ఒకవేళ హెచ్ఎండిఏ ఆ ల్యాండ్ డెవలప్ చేయకపోతే ఇమీడియట్ గా మా కార్పొరేషన్ పిడిదాది కూడా కార్పొరేషన్ కి అప్పచెప్పినా కానీ మా మేయరు మా కమిషనర్ అందరు కలిసి ఇమీడియట్ గా మీకంటే కూడా హెచ్ఎండిఏ కంటే కూడా ఇంకా బాగా డెవలప్ చేస్తామంటే తప్పకుండా చేసుకోండి అని చెప్పి ఇమీడియట్ గా పక్కకు అరవింద్ కుమార్ గారు ఉండే ఆయనకు కూడా అప్పచెప్పిండు. నేను ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చిన ఆ లెటర్ కూడా ఆయనకు ఇచ్చిండు వాళ్ళు చేసుకోండి అని కూడా చెప్పిండు. కాకపోతే ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి మీకు ఈరోజు లెటర్ కూడా మీకు ఇస్తాడు. మీకు ఎటువంటి ఇబ్బంది కాదు. కొద్ది దినాలు లేటు కానీ మీ ల్యాండ్ తప్పకుండా 60 ఎకరాలు పక్కకు ఉంది. దాన్ని అన్ని రకాలు కూడా రోడ్స్ కరెంటు లైట్లు పర్ఫెక్ట్ గా వాటర్ ట్యాంకులు అన్ని రకాలు కూడా ఉప్పల్ బగాత్ కంటే కూడా ఇంకా బాగా చేసి మీకు ఇచ్చే బాధ్యత మా అందరిది అని కూడా మనవి చేస్తున్నాం. దానికి తోడు హరితారం పెద్దలు సీఎం కేసీఆర్ గారు గత 6 విడత పెద్ద ఎత్తున మన తెలంగాణ అంటే హరితారం ఉండాలి. ప్రతి జాగలు కూడా పచ్చగా ఉండాలి. ప్రతి జాగ తెలంగాణ అంతా కూడా ఆకుపచ్చగా ఉండాలి. పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క అధికారులు కానీ స్కూల్ పిల్లలు కానీ విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ ప్రతి ఒక్కరు కూడా హరితారం పెట్టాలి. ప్రతి ఒక్కరు కూడా ఈచ్ వన్ ప్రతి ఒక్కరు కూడా మొక్క నాటాలి అనేది ఒక స్లోగన్ తీసుకొని వచ్చిండు. తెలంగాణ అంతా కూడా ఈరోజు ఒక 25 జూన్ అంటే ఒక పండుగ వాతావరణం అయింది. ప్రతి ఒక్కరు కూడా నాయకులు కానీ అధికారులు కానీ ఎక్కడ చూసినా రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున చెట్లు నాటుతున్నారు. ఇదే పద్ధతి ఆగస్టు 15 దాకా పోవాలి. అందరం కూడా చెట్లు నాటుకుందాం, మంచిగా గాలి పీల్చుకుందాం, మన పిల్లలను మనం కాపాడుకుందాం, అన్ని మన ఆరోగ్యం మనం కాపాడుకుందాం. తప్పకుండా మన కుటుంబము మన పిల్లలు మన ఆరోగ్యము. ఈ కరోనా వ్యాధి కూడా వచ్చింది. ఇది ఒక మహమ్మారి. ఇది పెద్ద ఎత్తున అతలం కుతలం చేస్తుంది ప్రపంచం అంతా కూడా. మనం దీని బారిన పడకుండా కూడా ఉండాలంటే కూడా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మనం చెట్లు బాగా నాటుకోవాలని కూడా మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. ఏది ఏమైనా పెద్దలు గౌరవనీయులు మన సీఎం ఈరోజు నర్సాపూర్ లో పెట్టిండ్రు, మన కేటీఆర్ సార్ ఏమో మన కొద్దిగూళ్ళపూర్ లో దుందిగల్లో పెట్టిండ్రు, మన పోలీస్ అధికారులు మన డీజీపీ సార్ వీళ్ళందరూ కూడా మనం ఇక్కడ పెట్టుకున్నాము. ప్రతి ఒక్కరు కూడా కార్పొరేటర్లు ఇక్కడ మా దగ్గర మేడ్చల సార్ 7 మున్సిపాలిటీలు ఉన్నాయి, 3 కార్పొరేషన్లు ఉన్నాయి, 210 మంది కార్పొరేటర్లు ఉన్నారు, 61 మంది సర్పంచులు ఉన్నారు, 43 మంది ఎంపీటీసీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈరోజు మేడ్చల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటుతున్నారు సార్. మనకు 3 హైవేలు ఉన్నాయి, ఒకటి వరంగల్ హైవే, ఒకటి మేడ్చల్ హైవే, ఒకటి కరీంనగర్ హైవే. ఈ 3 హైవేలకు మనకు లింక్ గా కూడా మనకు ఒక రింగ్ రోడ్ ఉంది. ఇంత మంచి నియోజకవర్గం ఎక్కువ